తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బిఆర్ఎస్ రాజకీయాలు మహారాష్ట్ర బంద్ అయింది ఏపీ బంద్ అయింది కేవలం తెలంగాణ మీదనే ఫోకస్ పెట్టిన పరిస్థితి అలాగే బీఆర్ఎస్ మహారాష్ట్ర నుంచి ఎటువంటి చేరికలు లేని పరిస్థితి ఏంటి సార్ బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల గురించి ఏం చెప్తారు నా నేను అనుకోవడం అయితే బీఆర్ఎస్ అనేది ఒక జాతీయ పార్టీ అని ఇప్పుడు ఆ జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉన్నారా ఎవరైనా ఇప్పుడు బీఆర్ఎస్కి ఎవరు అధ్యక్షుడు ఏదో దాని రిజిస్ట్రేషన్ కోసమో ఎలక్షన్ అవసరాల కోసమో ఎలక్షన్ కమిషన్ అవసరాల కోసమో ఏదో చేసింది కానీ ఇప్పటివరకు ఈ దీనికి ఒక జాతీయ అధ్యక్షుడు దానికి ఒక జాతీయ కమిటీ దానికి ఒక స్టీరింగ్ కమిటీ లేకపోతే ఈ రాష్ట్రానికి మరి రాష్ట్రానికి ఇప్పుడు ఆయన ఇప్పటికీ వర్కింగ్ కమి వర్కింగ్ ప్రెసిడెంటే అంటున్నాం కేటీఆర్ని మరి ఈ రాష్ట్రానికి కూడా ఫుల్ పేజ్డు నీ సొంత రాష్ట్రంలోనే బీఆర్ఎస్కి సొంత రాష్ట్రంలో అధ్యక్షుడి నియామకం లేని పరిస్థితులలో మహారాష్ట్ర గా కర్ణాటక గా తమిళనాడు గా ఒరిస్సా గా పక్కన ఛత్తీస్గఢు ఏమవుతుంది మన సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో చేయగలుగుతాం ఫస్ట్ మన రాష్ట్రంలో అంటే మనం ఎక్కడైతే నీకు బలం ఉందంటున్నావు ఆ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు లేరు ఎవరు అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడా రాష్ట్ర అధ్యక్షుడా లేకపోతే జాతీయ అధ్యక్షుడా బీఆర్ఎస్కి అధ్యక్షులు ఎవరు నాకు తెలిసి ఇప్పటివరకు నేను మీడియాలో చూస్తున్న ప్రకారం కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్కి వర్కింగ్ ప్రెసిడెంటే కదా ప్రెసిడెంట్ కాలే కదా వర్కింగ్ ప్రెసిడెంట్ నీ సొంత రాష్ట్రంలోనే అధ్యక్షులు లేడు మరి నువ్వు జాతీయ పార్టీ జాతీయ వ్యవహారాలు అని మాట్లాడితే ఎట్లా ఓకే కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన వారికి ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే టీడీపీ కూడా జాతీయ పార్టీ అంటారు కనీసం టీడీపీకి ఆ రాష్ట్రంలో ఒక అధ్యక్షుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఒక అధ్యక్షుడు ఉన్నాడు రెండు రాష్ట్రాల అధ్యక్షులన్నీ ఉన్నారు ఆ రాష్ట్రాల్లో ఎవరో ఎవరో ఉన్నారు కదా అచ్చం నాయుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలోనేమో మన ఈయన జ్ఞానేశ్వర్ జ్ఞానేశ్వర్ ఉన్నాడు అరే మరి నీ బీఆర్ఎస్కి ఎవరు చెప్పండి ఈ రాష్ట్రంలో ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎవరు మహారాష్ట్రలు ఎవరు పక్కన ఛత్తీస్గఢ్లు ఎవరు కర్ణాటకలు ఎవరు ఒరిస్సాలో ఎవరు సరే ఒరిస్సా అంటే కొద్దిగా దూరంగా ఉన్నది ఇవైతే సరిహద్దులోనే ఉన్నాయి కదా మరి అక్కడైనా ఉన్నారా కాబట్టి నా నేను మొదటి నుంచి చెప్తున్నా ఒక జాతీయ పార్టీ అని చెప్పుకోవాలంటే ఎలక్షన్ నామ్స్ ప్రకారమే చూసుకుంటే దానికి ఇంత శాతం ఓటు రావాలి ఇన్ని రాష్ట్ర కమిటీలు ఉండాలి ఇవన్నీ కొంత ప్రాతిపదిక ఉంటుంది అవి ఏవీ లేకుండా ఉత్తనే మీడియా కన్జంప్షన్ కోసం మీడియాలో తనకు పలుకుబడి ఉంది కాబట్టి జాతీయ పార్టీ జాతీయ పార్టీ అంటున్నారు మీరు చెప్పినట్టు అది మూటాముల్లా చదురుకొని మహారాష్ట్ర నుంచో ఏదో ఆ నేను నిరంగు ఏదో చేయబోయను ఆంధ్రప్రదేశ్లో లేవ ఛత్తీస్గఢ్ అయితే నేను అనుకుంటే ఎంటరే కాలేదు ఒకసారి ఏదో పోయి వచ్చినట్టుంది కర్ణాటక అయితే పెద్దగా దేవగౌడ తోటి ఏదో ప్రగతి భవన్ ముచ్చట్లు ఫామ్ హౌస్ ముచ్చట్లు అయినాయి కానీ ఆడబోయేది బహిరంగ సభలో ఏదో ఈ సరిహద్దులు లేదో ఒక మీటింగ్లు పెట్టినట్టున్నది గుల్బర్గానో ఇటు అటో ఏది చేసినట్టు కానీ ఏది లేదు ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ ఏంటంటే సీఎం కేసీఆర్ అభ్యర్థించిన నూట పదిహేను మంది క్యాండిడేట్లు దాదాపుగా ముప్పై మంది క్యాండిడేట్లను మళ్ళీ ఫ్రీజ్ అవుట్ చేస్తారు స్క్రీనింగ్ చేస్తారు వాళ్ళని మార్చే అవకాశం ఉందని తెలంగాణ భవన్ నుంచి వస్తున్న లీకులు ఎట్లా ఎట్లా చూస్తారు సార్ దీన్ని అంటే ఆ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉందా లేకపోతే అవకాశం ఉందా ఇప్పుడు ఏదైతే లీకులు అంటున్నామో ఇవి లీకులు కాదు శాతం వాస్తవం ఓకే అది ప్రగతి భవన్ లీకులా లేకపోతే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లీకులా లేకపోతే లీకులా ఇంకోటి ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు కానీ నూటికి నూరు శాతము వాస్తవం దాంట్లో ఎక్కడ కూడా అనుమానించాల్సింది సంకోచించాల్సింది ఏమీ అంత అవసరం లేదనిపిస్తుంది నాకైతే ఎందుకంటే కేసీఆర్ ఇటువంటి ఆలోచనలు చేయడము ఇటువంటి ఎత్తుగడలు చేయడం అనేది ఆయనకి చాలా సహజమైంది అది బయట వాళ్ళకి ఇది లేకపోవచ్చు కొత్త పరిచయం అయిన వాళ్ళకి ఇది లేకపోవచ్చు ఆయనతో ప్రయాణించిన వాళ్ళకి లేకపోవచ్చు లేకపోతే దూరంగా నుంచి అయినా బాగా దగ్ దగ్గరగా చూసిన వాళ్ళకైనా అర్థమై ఉంటుంది మన అలాంటి వరకు అయితే చాలా స్పష్టంగా తెలుసు నేను ఆ రోజే చెప్పిన నూట పదిహేను మందిని ప్రకటించిన రోజే మొట్టమొదటి రోజే నేను చాలా కొన్ని గంటల వ్యవధిలోనే నేను చెప్పేసిన ఇదంతా ఒక బూటకం ఒక నాటకం ఒక దగ కాబట్టి నూట పదిహేను మంది అభ్యర్థులారా మీరు సొక్కాలు జించుకొని అంగిలాగు జించుకొని దండలేసుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని టపాసులు కాల్చుకొని ఊరేగింపులు చేసి అనవసరంగా బదనామైపోతారు డబ్బులు ఖర్చు పెట్టుకోకూర బేకారైపోతారు కనీసం ఒక రెండు నెలలు ఆగండి తెలుస్తాయి చాలా విషయాలు అని ఆ రోజే చెప్పిన నేను కాబట్టి అది కేసీఆర్కి తెలుసు సరే కే హరీష్ రావుకో కేటీఆర్కో కవితకో ఇంకా చుట్టూ ఉన్న ఆ కోటర్ ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి ఎంతో తెలుసో లేదో కానీ నాకైతే చాలా స్పష్టంగా కానీ ఇక్కడ ఒక చర్చ ఏంటంటే కేసీఆర్ ఎప్పుడైతే అభ్యర్థుల్ని రిలీజ్ చేస్తామన్నారు క్యాండిడేట్ల పేర్లని అప్పుడే కేటీఆర్ అమెరికా వెళ్ళిన పరిస్థితి ఆ తర్వాత కేటీఆర్ క్యాండిడేట్లకు సీఎం కేసీఆర్ టికెట్లు కన్ఫర్మ్ చేయని పరిస్థితి అంటే కేటీఆర్ సీఎం కాకూడదు అన్న కాన్సెప్ట్తోనే కేసీఆర్ టికెట్ ప్రస్తావించలేదా అంటే ఆయనకు సంబంధించిన సన్నిహితులు కానీ నాయకులు కానీ కేటీఆర్ ఆల్రెడీ వాళ్ళకు భరోసా ఇచ్చారని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు దుబాయ్ వెళ్దామన్నారు దుబాయ్లో కేటీఆర్ ఏమో అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి అమెరికా వెళ్దామని అనుకున్నారు అక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కేటీఆర్ హైదరాబాద్ వచ్చారు ఇప్పటికీ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఇప్పుడు కేటీఆర్ నేను నాకు తెలిసిన వారికి నేను మొదటి నుంచి చెప్తున్నా నేను చాలా రుసులుగా చెప్తున్నా ముహూర్తాలు పెట్టి డేట్లు పెట్టి లేకపోతే ఓ టైమును కూడా ఫిక్స్ చేసి ఎంతోమంది అస్ట్రాలజిస్ట్లు కూడా వే ఈ ముహూర్తం తప్ప ఇంకో ముహూర్తం ఉండదు ఈ అయిపోయా పట్టాభిషేకం అని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మీడియాలో చర్చలు కూడా చేసినాం నేను అప్పుడు కూడా చెప్పిన ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ని ముఖ్యమంత్రి చెయ్యడు నేను ఆన్ రికార్డ్ ఉన్నా ఓకే ఆఫ్ ది రికార్డ్ కాదు నేను ఇట్లా కెమెరాల ముందు నేను మన డిస్కషన్స్లో కూడా చాలా మీడియా యూట్యూబ్ ఛానళ్లలో లేకపోతే వేరే ఛానళ్లలో కూడా మాట్లాడి చెప్పిన ఎందుకు చెప్తున్నా అంటే కే ఇప్పుడు కాదు మీరు ఇంకా తర్వాత కూడా చూడండి కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో కూడా తనకి ఇంకొక ప్లేస్మెంటు కంఫర్టబుల్ ప్లేస్మెంటు అది అవేల్ చేసుకునేంతవరకు దాన్ని సురక్షితంగా దానికి ఒక ఏర్పాటు జరిగేంతవరకు ఆయన ఈ సీటును వదిలిపెట్టాడు ఓకే ఈ కుర్చీని వదిలిపెట్టడు ఈ పదవిని వదిలిపెట్టాడు ఆయన ఈ పదవి వదులుకుంటే ఈ కుర్చీని వదులుకుంటే ఈ అట్టహాసాన్ని వదులుకుంటే ఆయన బతకలేడు బతకలేడు ఆయన ఎట్టి పరిస్థితిలో బతకలేడు కాబట్టి ఆయన ఎందుకు ఇది ఆయన ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేయడం వెనుక కూడా ఏంటంటే కనీసం ఒక రకమైనటువంటి ఆ కుటుంబానికి నమ్మకం కలిగించడానికి కూతురుకో లేకపోతే ఆయన నమ్ముకున్న ఉన్నారు కదా కొంతమంది సంతోష్ రావుకి హరీష్ రావుకి కేటీఆర్కి ఇంకా ఎవరెవరైతే దగ్గరగా ఉండి ఎప్పుడా ఎప్పుడు అని అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి అరే నేను ఇక్కడ ఏ నేను ఢిల్లీ పోతా నేను ఉప ప్రధానమంత్రి అవుతా లే వైస్ ప్రెసిడెంట్ అయితా లేకపోతే అది అవుతా ఇదైతా అని ఇటువంటి లేనిపోని అన్నీ వాళ్ళకి చెప్పి ఆశల పల్లెకి ఉంచుతాడు ఓకే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలామందిని బయట వాళ్ళనే మోసం చేస్తారు కేసీఆర్ అనుకుంటారు కానీ అట్లేం కాదు కానీ ఇక్కడ కేసీఆర్ చేతిలో బలయ్యేది కేటీఆర్ అనుకోవచ్చా అంటే సీఎం పదవి రూపంలో ఒకవేళ కేంద్రంలో వెళ్ళిన కేసీఆర్ మళ్ళీ సీఎం పదవి కావాలని చెప్పేసి మళ్ళీ తీసుకుంటాడు ఒకవేళ కేటీఆర్కి ఇస్తే నేను బలేని చెప్పలేను కానీ ఆశాభంగం జరుగుతుంది ఎందుకంటే అసలు కేటీఆర్కి ఇదే ఎక్కువ బలెక్కడిది ఈ స్థానానికి కేసీఆర్ తీసుకురావడమే కేటీఆర్ అనే వ్యక్తికి ఇది ఎక్కువ అంటే కేటీఆర్ సైన్యం ఏమో కాబోయే నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్పేసి కేటీఆర్ సైన్యం కోరుకుంటుంది పరిస్థితి కోరుకుంటున్న పరిస్థితి ఇప్పుడు కోరుకోవడానికి ఏమున్నది ఎన్నైనా కోరుకోవచ్చు చంద్రమండల అనుభవాలని కోరిక కూడా ఉంటుంది రేపు తెల్లారి సరికల్లా ఆడ కూడా నేను పది ఎకరాలు కొనుక్కోవాలా ఆడ కూడా నేను పామౌజులు కట్టుకోవాలని కూడా ఉంటుంది కోరికలకి అంత ఎక్కడిది ఉన్నాయా ఓకే ఆయన అబ్దుల్ కలాం గారు కళలు కనండి అండి సాకారం చేసుకోమన్నాడు కానీ కోరికలు పెట్టుకొని ఆశలు పెట్టుకొని ఊహల పల్లకిలో విహరిస్తూ మందికి మోసం చేయమని చెప్పలే